ప్రకటన చేసుకుని వెళుతున్నప్పుడు ఎవరైనా చెల్లుమని ఈ చెంపు మీద కొట్టారనుకోండి, మరలా సువార్తకి వెళ్తామా మనం? ఏం చెప్పండి, ఏంటంటే దేవుడి కొరకు వెళుతుంటే కనీసం ఈ ఉగ్రవాదులను అడ్డుకోలేకపోతున్నాడు దేవుడు అని దేవుడి మీదే అబద్ధం వేసేస్తాం. పొరపాటున ఎవడైనా కాని మాట మనల్ని అన్నాడంటే ఎవరు పడతారండి ఈ కష్టాలు, మేము నిజాయితీగా సేవ చేస్తున్నప్పుడు అని మనల్ని మనమే సమర్థించుకొని సేవను విరమించుకుంటాం. పౌలుని పెద్ద మనిషిని కొట్టేశారండి నలుగురిలో, అయినా ఆయన లక్ష్యం మారలేదు, ఆయన గురి మారలేదు, ఆయన గాలికి ప్రయాసపడుతున్నట్టు తన లక్ష్యాన్ని ఎటుబడితేటట్టు తీసుకెళ్లలేదు. చాలా మంది సేవలో ఉంటారండి, చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంటుంది, అటు ఇటు తిరుగుతూ నిలకడలేని అస్థిరులుగా, ఇటు గాలేస్తా అటు పోతూ మరలా సేవలోకి వస్తూ అటుపోయి ఈ సేవ చేస్తాను ఇటుపోయి ఈ సేవ చేస్తాను అటు ఇటు కాలు గాలిన వారిలా తిరుగుతూ ఉంటారు. నిజానికి నిలకడలేక సేవలో ఉన్న లక్ష్యాన్ని మర్చిపోతారు. సువార్తకు బయలుదేరాం అనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకు పంపలేకపోతుంటే ఎలప్ చేయట్లేదండి. బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. సిగ్గేయట్లేదు ఈ వచనాన్ని చూస్తుంటే. మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి, చిన్న చిన్న విషయాలకి. అమ్మగారు ఊరెళ్తుందంట, ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారిందంట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట, వర్షాన్ని ఆపేవాలట. ఆ వర్షాన్ని ఆపకపోతే ఆ తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి ప్రభువా ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటుంది. పౌలును చూడవయ్యా, సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు, సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలయతాళనం చేసి ఎన్నోసార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడండి. సముద్రంలో ఇబ్బంది పడ్డాడు. పక్కనే కదా గోదావరి శాఖంది, పిల్ల కాలవ విడిచిలేదనుకోండి కొంతసేపు. అటువైపు ఊరుంది, సువార్త చేయడానికి ఈదుకుని వెళ్ళి సువార్త చేసి రండ్రా అంటే ఎంతమంది బయలుదేరుతారు చెప్పండి? బైబిల్ నడినెత్తి మీద కట్టుకుని పిల్లకాలం ఎదడానికి ఇన్ని గుంజీలు వేస్తున్నామే. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్న మహాసముద్రాల మధ్య ప్రయాణం చేస్తున్న ఆ మెడిటేరియన్ సీకి పిల్ల సముద్రాలు మొదలుకొని పెద్ద సముద్రాల వరకు సేవా కార్యక్రమంలో ఆయన బయలుదేరుతున్నప్పుడు అనేక సార్లు సముద్రం మీద ఇబ్బంది పడిపోడండి. అలాంటిది నడి సముద్రం మీద ఈ మహాశావకుడు కనీసం వెలుగు కూడా లేదండి, అలా తేలుతూనే ఉన్నాడు. అలా సముద్రం మీద అలా తేలుతూనే ఒక రాత్రంతా ఉండిపోయాడు. ఆ టైంలో పౌలు గారిని సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తాడో తెలుసా? పౌలా, రాత్రంతా సముద్రం మీద ఉండిపోయావా? అవునయ్యా. ఎందుకయ్యా నీకు ఇంత కష్టాలు, సముద్రం మీద ఎలా ఉండిపోయావు రాత్రంతా అంటే, ఆయన ఏమంటాడు తెలుసా? నా ప్రభువుని సమాజానికి నేను పరిచయం చేయడానికి రాత్రంతా ఏంటి సంవత్సరం అంతా అయినా ఉంటాను. ఇదే గనక సినిమా తీస్తే, మనసున్నవాడు దీన్ని దృశ్యరూపం ఇస్తే ఏడ్చేస్తామంటే, ఒక రాత్రంతా కనీసం లైట్ కూడా లేదండి ఎలా ఉండుంటాడో చూడండి. ఎవరు లేనప్పుడు 12 గంటలు లేచి గోదావరి గొడ్డుకు దిగి ఎలా ఉంటుందో చూద్దిగాని. గోదావరి ఒడ్డుకు వెళ్ళాం, ఉన్నాయి కదా రేవులు, ఆ రేవు దగ్గరికి వెళ్ళి చూడు దానికలా తీక్షణంగా. ఉదయానికి జ్వరం వచ్చేస్తుంది రాత్రి వేళ, రాత్రంతా ఒక్కరోజు ఒక్కరోజల్లా ఉండిపోయాడండి ఒక రాత్రి ఒక పగలు. ఏంటయ్యా నీ గురి పౌలా అంటే, సమాజానికి గాస్పల్ చెప్పాలంతే అన్నాడు. ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను మహాశావకుణ్ణి ఎవరు ఇబ్బంది పెడుతున్నారట? దొంగలు. దొంగల వలనైన ఆపదల్లోను, నదుల వలనైన ఆపదల్లోను, ఇవన్నీ ఒకెత్తైతే వీరే నా సొంత వారు, వీరే నా సేవలు అయిన వారు, వీరే నేను నమ్ముకున్న వారు, వీరి ద్వారా సేవ ఇంకా బాగా జరగాలని ఎవరినైతే నమ్ముకున్నారో వా సజనులే ఏం చేస్తారో తెలుసా? సజనుల వలన ఆపదొచ్చేసింది. సేవకుడు ఎక్కడైతే ఇబ్బంది పడకూడదు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సొంత వారే ఆయనకి శత్రువులు అయ్యారు, సొంత వారే సేవలు ఆయన ఇబ్బంది పెడుతున్నారు, సొంత వారే ఆయనకి ఉరులు పలుకుతూ సరసాలకి ఎలకం చెబుతున్నారు.
ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు, ఇన్ని బాధలు మనసులో పెట్టుకున్నాడు మహనీయుడు. పౌలు లగ్జరీలా బతకలేదు అనుకుంటున్నారా? పౌలుకి లగ్జరీ లైఫ్ తెలియదు అనుకుంటున్నారా? అన్ని వదిలేసుకున్నాడండి. గుర్రాల మీద తిరుగుతూ లగ్జరీ లైఫ్లో ఉన్నప్పుడు ఇది కదయ్యా జీవితం అంటే అర్థమైంది. ఆయన జీవిత లక్ష్యం అర్థమయ్యేసరికి చాలా తక్కువగా దిగువ స్థాయికి దిగిపోయి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని పరిశుద్ధాత్మల చేత నడిపింపబడుతూ పేదల మధ్య తిరుగుతూ యూదుల సమాజ మందిరాల మధ్య తిరుగుతూ సేవ చేయడానికి కన్నీళ్లు దిగమింగుకుంటూ అన్నం పెట్టేవారు లేకపోయినా నాకు ఆకలి వేస్తుందని దేవుడు కూడా కంప్లైంట్ చేయకుండా ఈ అన్నం లేకపోయినా ఉపవాసం నా తండ్రి కొరకు ఉంటున్నానని గర్వంగా తన్ను తాను దిగమింగుకుంటూ సేవ చేస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో రాత్రులు ఆయన గడుపుతూ చివరికి ఆయన ఎన్నో కష్టాలు పడుతున్న చివరికి చేసింది ఏంటో తెలుసా? నమ్మిన సంఘ సహోదరులే ఆయన హింసపెట్టేశారు. ఆ రోజు తరుసుగా జాగరాలు, ఆ రోజు తరుసుగా ఉపవాసాలు, ఆ రోజు తరుసుగా కన్నీళ్లు, ఈ రోజు తరుసుగా లగ్జరీలు, ఆ రోజు తరుసుగా ఉపవాసాలు అయితే ఈ రోజు ఫుడ్ మెనూ వస్తుంది. అయ్యగారు మీరు ఏం తింటారు? నాటు కూడా చేపల ఏంటి చెప్పండి, వలస పులస ఏం తింటారు మీరు? అయ్యగారు లిస్ట్ చెబుతారండి. అప్పుడు మా ఊరు అది కావాలి ఇది కావాలని సూట్ రూమ్ తీసుకుని సూట్ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని చెమట కూడా పట్టకుండా వేసి ఫుల్ మూడ్లో పెట్టి ఆ తర్వాత అయ్యగారు భోజనం చేస్తుంటారు. ఇదా సేవ అంటే ఇదా ఈరోజు చెప్పండి. ఆ రోజు పౌలు చూడండి, పౌలు లగ్జరీ లైఫ్ వదిలేసుకున్నాడండి. సేవకు ఆయన వచ్చిన సంధాన్ని చూసుకుని ఆయన వచ్చిన జనాన్ని చూసుకుని లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే గొప్పగా అనుభవించవచ్చు. ఆయనకున్న తెలివితేటలకి చిన్న మెల్ట్ వేసాడంటే జనాల్ని కుప్పుగంతులు వేయించవచ్చు. అయినా వద్దనుకున్నాడు, నాకు అన్నం లేకపోయినా పర్వాలేదు, నేను ఆకలి దప్పులతో ఉన్నా పర్వాలేదు, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, నేను జాగరాలు రోజు అనుభవించినా పర్వాలేదు, నా క్రీస్తు సమాజానికి అందాలంతే అని కంకణం కట్టుకున్నాడు. ఆయన ఎలా అయినా సమాజానికి పరిచయం చేయాలి. సామాన్యుని మొదలుకొని సామంతుడి వరకు, రాజులు మొదలుకొని పేదల వరకు అందరికీ నా ప్రభు అయిన రక్షణ వార్తను అందించాలి. ఎందుకయ్యా పౌలు అంటే ఆయన ఎలుతూ ఎలుతూ నాకు ఒక భాగ్యాన్ని ఒక వాగ్దానాన్ని ఒక బరువుని నా భుజాల మీద పెట్టాడు. ఏంటయ్యా అంటే మీరే లోకానికి వెలుగన్నాడు, ఈ వెలుగును నేను మోసుకెళ్ళకపోతే ఈ చీకటి ప్రపంచం ఏమైపోవాలని కంకణం కట్టేసుకున్నాడు. అంటే అది సేవ అంటే, అది కసంటే, అది సేవలో ఒడుదుడుకులంటే, సేవ కొరకు అసూలు పాయాలంటే స్టైలిగా వచ్చి సేవ చేస్తే ఏముందండి? నలిగిపో దేవుడి కొరకు, దేవునికి ఇంపైన సువాసనగాను వస్తావు. మీరు ఒక్కరోజు గంట లేట్ అవుతారే మీ ముఖాలు వికారం అవుతాయి. గొప్ప గొప్ప దైవజనులు ఏ రోజు టైంకి పడుకోరు తెలుసా? ఒక్కరోజు కూడా వారికి నిద్ర ఉండదు తెలుసా? దైవజనులు ఎంతో మంది ఈ భూమి మీద చనిపోయారండి సేవ చేస్తూ. చివరికి సేవలోనే వారి ఆరోగ్యం కూడా పోయింది. అయినా వెనకడుగు ఏం లేదు. ఒక్కరోజు గంట లేట్ అవుతాయనే మనం ఆకాశం వైపు చూస్తాం, ప్రసంగికుడి వైపు చూస్తాం. ఒక్కరోజు సేవలో తిరుగుతున్న సేవకుడికి తిరగండి, వారం తిరిగేసరికి మంచం పట్టేస్తారు మీరంతా. ఇది నిజం ఇది. కానీ వారు ఎందుకు అలా ఉంటారో తెలుసా? దేవుని యొక్క ఉచిత కృప. అన్ని బాధపడుతూ అంటున్నాడండి మాకి, ఇవన్నీ ఒక వైపు, ఇవన్నీ ఒక భాగం, అయితే నాకు ఒక బాధ ఉంది అన్నాడు. ఏటయ్యా బాధ అంటే, ఇదియోగాక సంగములన్నిటిని గూర్చిన చింత నాకు గలదు అన్నాడు. సంగములన్నిటిని గూర్చిన చింత నాకు గలదు. ఆశీల్లో మనం ఉంటే నాకు భాగ్యస్వామి దొరకట్లేదని బాధ మనకి. ఆ రోజు మనం ఉంటే నా ఆస్తులు పెద్ద అవ్వట్లేదని బాధ మనకి. ఆ రోజు మనం ఉంటే అప్పులు తీరట్లేదని బాధ. ఆ రోజు మనం ఉంటే సిగ్గుపడే ఎన్నో సంగతులు తీరిన కొరకు విసార వ్యక్తం చేస్తామండి దేవుని ముంగుటికి వచ్చి. పౌలు ఇన్ని బాధపడుతున్నా ఒక్క కంప్లైంట్ దేవునికి ఇవ్వకుండా, ప్రభువా నా బాధ ఇంకా హృదయపు లోతేంటో తెలుసా? సంఘములు కూర్చున్న బాధ. ఏమైందయ్యా పౌలు సంఘాలకంటే? సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి, క్రీస్తు సంఘంలో దుర్వ్యాపారం జరుగుతుంది, క్రీస్తు సంఘంలో యువత చెడిపోతున్నారు, క్రీస్తు సంఘంలో లేనిపోయిన చీకటి అలుపుకుంటుంది. వీటన్నిటి కూర్చిన బాధ నన్ను దినదినం తినేస్తుంది నన్ను. అది దినదినం నాకు కలుగుతుంది. దినదినం సంఘాల కొరకు బాధపడుతున్నాడండి. ఏం తొక్కువండి పౌలు అనుభవించాలంటే? అన్ని వద్దనుకున్నాడండి మహనీయుడు. శరసాల్లో కృంగిపోయి కలమును సిద్ధం చేసి రాస్తున్నాడు కన్నీళ్లతో పత్రిక. పౌలు పత్రికలు అంటే ఎక్కువగా ఎక్కడుండి రాశాడో తెలుసా? శరసాలలో ఉండి రాశాడు మహనీయుడు.
జైల్లో ఉన్నవాడు బెయిల్ ఎలా పెట్టుకోవాలని ఆలోచించలేదు. ఏ సుప్రీంకోర్టుని తట్టాలా, హైకోర్టుని తట్టాలా, ఏ విధంగా బెయిల్ పెట్టుకుని బయటికి రావాలనుకోలేదు. కృపగల దేవుడు విడిపిస్తే సేవ చేస్తా, లేదంటే ఈ సరసాలను ఉంటే పత్రికల ద్వారా సువార్త చేస్తానే స్టైలే మార్చేసుకున్నాడు. ఏ విధము చేతనైనను వాక్యం బంధింపబడడానికి వీల్లేదు, బయటికి వెళ్లాల్సినదే. దేవుడి కొరకు ప్రతికి వాడు కంకణం కట్టుకుంటే అలానే ఉంటుంది. దేవుడి కొరకు నిజాయితీగా నిలబడిన వాడు నిద్రపోలేడంటే, మీరు కావాలంటే సేవ చేస్తున్న వారిని చూడండి. అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు బైబిల్ పట్టి తిరుగుతుంటారు, అందరూ ఉద్యోగాలకు వెళ్తుంటారు అప్పుడు వీళ్ళ సేవ ముగించుకుని వస్తుంటారు. వీళ్ళని చూస్తేనే విడ్డూరంగా ఉంటుంది. ఏంట్రా మీ జీవిత లక్ష్యం అంటే, ప్రభు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ఉచిత కృప సమాజానికి తెలియజేయాలి. ఏమర్థమైందా నీకు అందులో అంటే, ఐ యామ్ సిన్నర్, నేను పాపిని, పాపినైన నేను నా దేవుడు కరుణించి ఆయన కృపను నా మీద కుమ్మరించి ఈరోజు నన్ను బ్రతకడానికి నిలబెట్టాడు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఆయన కొరకు నేను చెప్పాలని కంకణం కట్టేసుకున్నాను.